నమస్తే నేను మీ సతీష్ జగన్ జంప్ సజ్జల సరెండర్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగినటువంటి కేసులో ఇప్పటికే సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు మంగళగిరి పోలీసులు పన్నెండు మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వారంతా కూడా ప్రత్యక్షంగా అంటే భౌతికంగా అక్కడ ఆ దాడిలో పాల్గొన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా అరెస్ట్ చేసి విచారణ కూడా జరుపుతున్నారు ఉన్నారు వారు ప్రస్తుతం రిమాండ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఈ కేసులో తాజాగా ఒక కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది అదే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కూడా కీలక నేతల్లో వణుకు పుట్టిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామం అనేటువంటిది కూడా చూస్తే ఇప్పటికే ఆ పన్నెండు మందిని అరెస్ట్ చేసినటువంటి మంగళగిరి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు అదే సమయంలో టెక్నికల్ టీం కూడా ఏదైతే ఈ దాడికి వీళ్ళంతా ప్రత్యక్షంగా దాడిలో అయితే పాల్గొన్నారు కానీ మరి దీని వెనకాతలు ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు అనేటువంటిది కూడా ఈ రోజున టెక్నికల్గా అంటే ఫోన్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఆధారంగా ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సమీపంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వైసీపీ నేతలు ఎవరైనా ఉన్నారా వాళ్ళ తాలూకు పాత్ర ఏ మేరకు ఉంది అనేటువంటిది కూడా ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా వాళ్ళని కూడా గుర్తించేటువంటి పనిలో పడింది అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా మరి ఆ ఫోన్ కాల్స్ ఫోన్ ట్రేసింగ్ ఏదైతే ఉంటుందో ఆ విధంగా టెక్నికల్గా సాంకేతికంగా కూడా వారిని గుర్తించి దీని వెనకాతలో ఉన్నటువంటి సూత్రధారులను కూడా ఈరోజు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి వాళ్ళని కూడా న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి పనిలో అయితే మంగళగిరి పోలీసులు పడ్డారు ఏపీ పోలీసు వ్యవస్థ ఈ రోజున దానిపైన కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి వాస్తవానికి ఈ దాడి జరిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన ఈ దాడి అనేటువంటిది జరిగింది ఆ రోజున కూడా ఏ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు అక్కడ ఏ రకంగా మనుషులపైన భౌతికమైనటువంటి దాడికి ఎంత దారుణమైనటువంటి దాడికి పాల్పడ్డారు అనేటువంటిది అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి మరి ఈ రోజున కీలక పరిణామం ఏమిటి అంటే మరి ఈ కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ను కూడా మంగళగిరి పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు కారణం ఏమిటి అంటే వాస్తవానికి ఈ కేసు పైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు మంగళగిరి పోలీసులు కూడా విచారణ అనేటువంటిది వేగవంతం చేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఈ దాడికి ఒక పార్టీ కార్యాలయం పైన ఒక రాజకీయ పార్టీ కార్యాలయం పైన ఈ రకమైనటువంటి దాడి అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఏనాడు చూసినటువంటి దాఖలాలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రకమైనటువంటి కక్ష రాజకీయాలు నడిచినాయి అనేటువంటి దానికి టీడీపీ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి ఈ దాడే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే దీనిపైన ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనీసం నామమాత్రంగా కూడా కేసు పెట్టి విచారణ జరిపినటువంటి దాఖలాలు లేవు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపైన పోలీసులు కూడా విచారణని వేగవంతం చేశారు మరి ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేయగా ఇంకొంతమంది పైన కూడా అంటే వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఈ దాడి వెనకతలో ఉంది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి వారిపైన కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉండడంతో ఇప్పటికే ఈ అంశంలో నందిగాం సురేష్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నాడో ఆయన కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు వీరితో పాటుగా ఇంకొంతమంది కూడా ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏమిటి అంటే ఈ కేసులో మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు కానీ వాస్తవానికి గడిచిన ఐదేళ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఇదే వైసీపీ నేతలు ఏ వ్యవస్థనైనా కూడా గౌరవించినటువంటి పరిస్థితి ఉందా న్యాయస్థానాల్ని కూడా న్యాయమూర్తుల్ని కూడా ఏ రకంగా కులం పేరుతోటి ఆపాదించి దూషించారో గడిచిన ఐదేళ్లు చూసాం కారణం ఏమిటి అంటే మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి ఇంకా రాజ్యాంగ వ్యవస్థలు లేవు రాజ్యాంగం లేదు కనీసం న్యాయస్థానాలు లేవు మేమే సుప్రీం మేమేం చెప్తే అదే జరగాలి అన్నట్లుగా ఆనాడు వ్యవహరించారు కానీ రాజ్యాంగం అనేటువంటిది ఉంది కదా ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది కదా ఆ ఫలితాలు ఒక్కసారిగా తిరగబడితే ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది ఈ రోజున వైసీపీ నేతలకి తెలిసి వస్తూ ఉంది ఆ రోజున ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ముందస్తు బెయిల్ కావాలనో లేదు బెయిల్ కావాలని న్యాయస్థానాలను ఆశ్రయిస్తే వైసీపీ నేతలు ఏ విధంగా తోలునాడేవాళ్ళు వాళ్ళని ఆ మీరు తప్పు చేయకపోతే మీరు జైలుకి వెళ్ళడానికి ఏమైంది మీరు నాలుగు దెబ్బలు తినడానికి ఏమైంది మీరు తప్పు చేయకపోతే మీరు బయటకు వచ్చేస్తారు కదా ఎందుకు మీరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు అని చెప్పేసి అని ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యర్థుల్ని ఆనాటి ప్రత్యర్థి నేతల్ని ఆ రకంగా వాళ్ళని గేలి చేసేవాళ్ళు వాళ్ళని హేళన చేసేవాళ్ళు అదే సమయంలో ఏదైనా ఒక కేసులో వాళ్ళకి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వచ్చినా లేదు ఈ కేసుల్లో ఎవరైనా ప్రత్యర్థి పార్టీ నేతలకి బెయిల్ ఇచ్చినా కూడా న్యాయస్థానాల్ని న్యాయమూర్తుల్ని కూడా దూషించినటువంటి పరిస్థితులు చూసాం అలాగే మనం ముఖ్యంగా చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్కి కమిషనర్గా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎస్జిసీగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఆనాడు కోవిడ్ టైంలో ఏదో ఎన్నికలకు సంబంధించి ఆయన ఇచ్చినటువంటి ఒక నిర్ణయం పైన ఒక ఆదేశాలపైన ఆయనకు కూడా కులాన్ని ఆపాదిస్తూ న్యాయమూర్తులకు కూడా కులాన్ని ఆపాదిస్తూ వాళ్ళు ఆ కులము వీళ్ళు ఈ కులము అని చెప్పేసి అని అందుకే వీళ్ళకి మేలు చేస్తున్నారు అని చెప్పి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినందుకు ఏ స్థాయిలో విర్రవీగిపోయారు మరి ఏ స్థాయిలో ఆనాడు జులుం ప్రదర్శించారు అనేటువంటిది కూడా గడిచిన ఐదేళ్ళు చూసాం కానీ అదే వైసీపీ నేతలు ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడికి వెళ్తా ఉన్నారు న్యాయస్థానాలకే వెళ్తా ఉన్నారు ఏ నోటితోటైతే న్యాయస్థానాల్ని న్యాయమూర్తుల్ని దూషించారో ఈ ఈరోజున అవే న్యాయస్థానాలు వాళ్ళకి దిక్కైనటువంటి పరిస్థితి న్యాయస్థానాలకు వెళ్ళడం ఏం తప్పు కాదు ఎందుకంటే రాజ్యాంగం మనకి కల్పించినటువంటి ఒక హక్కు చట్టంలో మనకి ఆ హక్కు ఉంది కాబట్టి ఎస్ న్యాయస్థానానికి వెళ్ళి ముందస్తు బెయిలే తెచ్చుకుంటారో ఏం తెచ్చుకున్నా కూడా ఎవరు ఈ రోజున కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమంటున్నది లేదు కాకపోతే ప్రజాస్వామ్యం అనే దాన్ని అపహాస్యం చేయకూడదు మనం గౌరవించాలి అనేటువంటి అంశాలని మర్చిపోయి గడిచిన ఐదేళ్లు ఇష్టారీతిలో నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినాయని చెప్పేసి అని కళ్ళు నెత్తికెక్కి అధికార మదం వ్యవహరించారు ఈ వైసీపీ నేతలంతా కూడా కట్ చేస్తే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి నందిగామ సుతే సురేష్ అలాగే లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు దానిపైన నిన్న హైకోర్టులో విచారణ కూడా జరిగింది మరి ఇరుపక్షాలు కూడా వాదనలు వినిపించారు ముఖ్యంగా ఎవరైతే నందిగాం సురేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి ఉన్నారో వీరి తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఇది కూటమి ప్రభుత్వం మాపైన కక్ష కట్టింది దీంట్లో మా ప్రమేయం ఏం లేకపోయినా కూడా మా మీద కేసులు పెడతా ఉంది మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చేటువంటి కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పేసి అని వాళ్ళు తమ వాదనలు వినిపించారు మరి ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా ఆయన తన వాదనలు వినిపిస్తూ ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పైన ఈ రకమైనటువంటి దాడి జరగడం అనేటువంటి దాన్ని ఎవరు ప్రోత్సహించకూడదు అందులో వీళ్ళ పాత్ర ఉంది అనేటువంటిది నిర్ధారణ అవుతోంది కాబట్టే వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వద్దు వీళ్ళని విచారణ చేసేటువంటి అవకాశం ఉండాలి కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసేందుకు గాను అనుమతినివ్వాలి అవకాశాన్ని ఇవ్వాలి ఈ క్రమంలో వాళ్ళకి ముందస్తు బెయిల్ ఇస్తే వాళ్ళు తప్పించుకునేటువంటి అవకాశం ఉంది అదే సమయంలో సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ముందస్తు బెయిల్ పిటిషన్ని కొట్టివేయాలి అంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా తమ వాదనలు వినిపించారు మరి ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా మరి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అంటూ ఆ పిటిషన్ని కొట్టేసింది వెంటనే మళ్ళీ ఇంకొక వాదన వినిపించారు కనీసం మేము సుప్రీంకోర్టులో మళ్ళీ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకునేంత వరకు ఎందుకంటే కింద కోర్టు కొట్టేసింది కాబట్టి ఇప్పుడు పైకోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళే వరకు అయినా సరే మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వండి అంటూ హైకోర్టుని అయితే కనుక కోరారు మరి అప్పటికే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు కాబట్టి న్యాయస్థానం కూడా ఆల్రెడీ ఇది డిస్మిస్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకొక ఆదేశం జారీ చేయడం అనేటువంటిది కుదరదు కాబట్టి ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అలాగే అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు అంటూ చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి దీంతో ఇక ఆ సదర్ నేతలు ఎవరైతే ఉన్నారో నందిగాం సురేష్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు లేళ్ళ అప్పిరెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా ఇక పోలీసులు ఏ క్షణమైనా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది స్పష్టంగా అవదాంతో వాళ్ళు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు పరారీలోకి వెళ్ళిపోయారు ఇప్పటికే దేవినేని అవినాష్ అలాగే లేళ్ల అప్పిరెడ్డి కూడా అయితే నందిగామ సురేష్ కూడా ఈ తీర్పు వస్తూనే ఆయన నందిగామ ఏదైతే గనక బాపట్లలోని తన స్వగృమం నుంచి ఆయన కూడా హైదరాబాద్కి తన మకాంని మార్చేశారు అయితే న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ రద్దు కావడం ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూనే మంగళగిరి పోలీసులు నందిగామ సురేష్ స్వగ్రామానికి చేరుకుని ఆయన ఇంటి దగ్గరకు కూడా వెళ్ళేసరికి నందిగామ సురేష్ అక్కడి నుంచి హైదరాబాద్కి పరారైపోయాడు అనేటువంటి విషయం తెలిసింది ఇక ప్రత్యేక బృందాలు నిన్న హైదరాబాద్లోని మియాపూర్ దగ్గర నందిగామ సురేష్ని అరెస్ట్ చేసేందుకు ఆయన ఫామ్ హౌస్ దగ్గరకు చేరుకోగా అక్కడి నుంచి కూడా నందిగామ సురేష్ తప్పించుకుని పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తే ఎంతో చాకచక్యంగా మంగళగిరి పోలీసులు అయితే నిన్న ఆయన్ని అరెస్ట్ చేశారు ఆయన్ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి కూడా తీసుకొచ్చారు ఇది నందిగామ సురేష్ని ఏదైతే గనక మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి వీడియో ఎంతో చక్కగా నవ్వుకుంటా వస్తా ఉన్నారు నందిగామ సురేష్ కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే ఇప్పటికే నందిగామ సురేష్తో పాటుగా విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అయినటువంటి అవుతు శ్రీనివాసరెడ్డిని కూడా ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఈ కేసులో అయితే తెలుస్తోంది అయితే ఈ ఇద్దరు నేతలు అరెస్ట్ అయ్యారు కానీ ఇప్పటికే దేవినేని అవినాష్తో పాటుగా లేళ్ల అప్పిరెడ్డి అలాగే ఇంకొంతమంది పాత్ర ఇందులో ఏదైతే ఉంది అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతామనేటువంటి భయంతో ఇప్పటికే పరారైపోయినటువంటి పరిస్థితి గతంలో చూస్తే దేవినేని అవినాష్ కూడా ఇదే రకంగా హైదరాబాద్ వచ్చాడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన దుబాయ్ పారిపోదాం పరారైపోదాము అని చెప్పేసినటువంటి ప్రయత్నాలు చేస్తే ఆనాడు మంగళగిరి పోలీసులు ఆయన వెనక్కి తీసుకొచ్చారు అనేటువంటిది కూడా ఒక వార్తలు వచ్చినాయి కానీ దేవినేని అవినాష్ మాత్రం వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను ఎక్కడికి పరారైపోవట్లేదు నేను ఇక్కడే ఉన్నాను నేను విజయవాడలోనే ఉన్నాను నేను జగనన్నతోనే ఉంటాను అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆయన ఏదో పెద్ద కొటేషన్లు ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి ఈ రోజున చూస్తే అదే వార్త నిజము దేవినేని అవినాష్ గతం నుంచి కూడా దేశం విడిచి పారిపోయేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడిలో తన పాత్ర నిర్ధారణ అయితే తను కూడా అరెస్ట్ అవుతాడు అనేటువంటి భయం అందుకే ఇప్పటికే చాలామంది అనేక మంది ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా చూస్తే వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి చైతన్య రెడ్డి అతను కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు ఒక్కో రాష్ట్రం ఒక్కో రాష్ట్రం కొంతకాలం ఒక దగ్గర మకాము ఇంకొంతకాలం ఇంకో దగ్గర మకాం మకాములు మారుస్తూ ఈ రోజుకి కూడా అజ్ఞాతంలోనే తన జీవనానికి కొనసాగిస్తూ ఉన్నాడు తప్పించుకుని పరారైపోతూ ఉన్నాడు అయితే పోలీసులు కూడా ఏ రకంగా అయితే నందిగామ సురేష్ తప్పించుకుని పరారైపోయేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి తీసుకువచ్చాము మరి ఆయన విచారణ చేస్తే ఆయన విచారణలో ఇప్పుడు ఏవైతే గనక ఎవరున్నారు పాత్రదారులు దీని వెనకాతల కుట్రకోణం ఏమిటి ఎవరు కుట్ర చేసింది ఎవరి కుట్రదారులు అనేటువంటిది కూడా ఎవరెవరి పాత్ర ఉంది అనేటువంటిది నందిగామ సురేష్ని విచారణ చేస్తే నా ఖచ్చితంగా దేవినేని అవినాష్ పేరు అలాగే లేళ్ళ అప్పిరెడ్డి పేర్లు వస్తే వాళ్ళని కూడా ఖచ్చితంగా నందిగామ సురేష్ నేరకంగా అయితే అరెస్ట్ చేసి తెచ్చామో ఇప్పుడు పరారీలో ఉన్నా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము అనేటువంటి ఒక ధీమానైతే పోలీసులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దీంతోటే ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వంలో కూడా ఒక భయం పట్టుకుంది ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వణికిపోతూ ఉన్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే అసలు ఈ దాడికి సంబంధించి వైసీపీ కేడర్ మొత్తాన్ని కూడా సమన్వయపరిచింది వాళ్ళందరినీ కూడా దాడి ఏ రకంగా చేయాలి ఎలా చేయాలి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఎవరు ఏ రకమైనటువంటి దాడి చేయాలి అనేటువంటిదంతా కూడా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా వహించింది సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి ఈ కేసులో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది నందిగామ సురేష్ని దేవినేని అవినాష్ని లేళ్ల అప్పిరెడ్డిని వీళ్ళని విచారణ చేస్తే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది మరి ఆయన పైన కూడా కేసు నమోదయ్యి ఆయన కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సూచనలు అయితే ఆ సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇదే అంశం మరి ఈ పరిణామాలు ఈ రకంగా ఉంటే ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి మరి ఆయన లండన్కి వెళ్ళడానికి లండన్ పర్యటనకు వెళ్ళడానికి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా కోర్టు నుంచి అనుమతి పొంది ఉన్నారు మరి ఇవాళ వెళ్తారా రేపు వెళ్తారా ఎప్పుడు వెళ్తారు అనేటువంటిది ఆయన నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి అయితే ఆయన ప్రకటన అయితే రావట్లేదు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడం అయితే ఖాయం అనేటువంటిది తెలుస్తోంది ఉంది మరి ఈ క్రమంలో వైసీపీ నేతలు ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి దాంట్లో పాత్రధారులుగా ఈ రోజున ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ నేతలంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డే మనల్ని విడిచిపెట్టి లండన్కి వెళ్ళిపోతే ఇక మనల్ని కాపాడేది ఎవరు అనేటువంటి ఒక ఆలోచనలో పడ్డారు కాబట్టే ఇవన్నీ తలనొప్పులు ఎదుర్కొన్న దానికంటే మనకి మనమే స్వచ్ఛందంగా సరెండర్ అయిపోతే బెటర్ అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వస్తున్నట్లు తెలుస్తోంది ఉంది మరి ఇదే జరిగితే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మరి దీని వెనకాతల సజ్జల రామకృష్ణారెడ్డి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం ఉంది అనేటువంటి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది మరి ఆయన ఎవరి ప్రోద్బోలంతో దాడి చేయిస్తాడు ఆయనకు ఆయన అయితే చేయించాడు కదా ఖచ్చితంగా దీని వెనకాతల జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది దీనికి సెవెంటీన్ ఏలు ఎక్కడా కూడా అడ్డు రావు ఎందుకు అంటే సెవెంటీన్ ఏ అనేటువంటిది ఏదైనా కూడా అవినీతి అవినీతికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నా లేకపోతే కనుక ఏదైనా కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఉంటే వాటి విషయంలో సెవెంటీన్ ఏ అవసరమవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కుట్ర కోణాలు ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి కేసుల్లో మరి జగన్మోహన్ రెడ్డికి సెవెంటీన్ ఏ అవ వర్తించదు అది అవసరం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి వెనకాతల అసలు కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది కూడా వీరి విచారణలో బహిర్గతమైతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ